कडप जिल्ला राजंपेट मंडलं मंदपल्लिलो उद्रिक्तत नेलकोंदी वरदल कारणंगा मदनपल्लिलोनी पंट पोलाल्लोकि चेरुकुन्नटुवंटि इसुकनु భారీగా మెట్టలు వేసినటువంటి ఇసుకను తరలించేందుకు క్వారీ నిర్వాహకులు యత్నించారు. క్వారీ నిర్వాహకులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరదకు కొట్టుకుపోయినటువంటి జగతికట్ట నిర్మించాలంటూ కూడా డిమాండ్ చేశారు. టన్నుకు 250 రూపాయలు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు క్వారీ నిర్వాహకులు. మైనింగ్ కార్పొరేషన్ వచ్చేసి గవర్నమెంట్ టన్నుకు వచ్చేసి 60 రూపాయలతో ఇవ్వనింది అని మధ్యసం చేశారు. మా దగ్గరికి వచ్చి మాకు 60 రూపాయలు గిట్టుబాటు కాదు, 200 రూపాయలు అయింది సౌండ్ రేట్, గవర్నమెంట్ సౌండ్ రేట్ ఇవ్వండి అంటే కలెక్టర్ మాట్లాడి వచ్చి చెప్తాను వెళ్ళిపోయినాడు. కనీసం మా భూములు పోయినాయి, మార్చ్ ఇట్లు పోయినాయి, వాటికి కనీసం మళ్ళీ పూడ్చుకునేదాన్ని ఖర్చులకు వస్తుంది తీసుకే ఇంత లెక్కిస్తే గవర్నమెంట్ అని మేము చెప్తే అతను ఏం లెక్కనే వచ్చి తోసుకొని పోతాడు. వాళ్ళు ఏదో తీసుకెత్తుకొని పోతారు, వాళ్ళ పాటు వాళ్ళు డబ్బులు సొత్తు చేసుకుంటే మా పరిస్థితి ఏంది. బోర్లు పోయినాయి, మోటార్లు పోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, డ్రిప్ వేలు పోయినాయి, లాటర్లు పోయినాయి, పైప్ లైన్ అన్నీ వెళ్ళిపోయాయి. దీని ఖర్చులు ఎవరు కట్టియాలా? అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి మా పొలాలన్నీ ఇసుక మేటలు పెట్టి కట్ట తెగిపోయి ఊర్లో మేము అనేక విధాలుగా కష్టాల్లో ఉన్నాము. మా ఆస్తిపాస్తులన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. మాకు గవర్నమెంట్ ఏది హామీ కన్నా ఆ కట్ట కట్టకుండా వచ్చి మా పొలాల్లో పట్టా పొలాల్లో ఇసుక కుప్పలు తోపించన్నాడు. ఆ ఇసుకకు కూడా సరైన రేటు నిర్ణయించి మాకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండానే ఏమి హామీ పత్రం ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మాకు ముందు ఊరిలోకి నీళ్లు రాకనా పొలాలకు నీళ్లు రాకనా వర్షం వచ్చిన పాటినే కట్ట మాత్రం ముందు కట్ట కట్టిన తర్వాతనే ఏ పని చేసుకున్నా వాళ్ళు చేసుకుంటే మేము మాకు ఇవ్వాల్సిన హామీలన్నీ ఇస్తే మేము ఆల్రెడీగా తోపి వాళ్ళు చెప్పిన మాట మేము కట్టుబడి ఉంటాము. పొలాల్లో ఇసుక మేటలు వేసి పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, బోర్లు, మోటార్లు అన్నీ కొట్టకపోయాయి, ఏమి లేకుండా పోయాయి. అది ఎట్లా ఒక దిక్కు జరుగుతూ ఉంటే ఇప్పుడు మైనింగ్ వాళ్ళు రీసెంట్గా వచ్చి టన్నుకి 60 రూపాయలు మీకు ఇస్తాము, మేము ఇసుక మేము ఎత్తుకెళ్తాము అని చెప్పేసి వచ్చి అడిగారు. మేము చెప్పాం టన్నుకి గవర్నమెంట్కి 460 రూపాయలు వస్తుంది కదా, 50% రైతులకి ఇవ్వండి, బాగా నష్టపోయారు, కొంత లిబరల్గా ఇవ్వండి, మా రిజిస్టర్ ల్యాండ్లో ఉండేదానికి మాకు ఇచ్చేదానికి ఇబ్బంది ఏమి, 50% ఇవ్వండి, అలాగే తీసుకెళ్ళండి అని చెప్పి మేము అడిగాం. దానికి ఏమీ వాళ్ళ నుంచి ఏం లేకుండా, ఆథరైజ్డ్ లెటర్ లేకుండా ఏం లేకుండా ఇప్పుడు ఇసుక కూలు దోసేసుకుంటున్నారు. రైతులకి ఆ రేట్ ఫిక్స్ చేయండి, రేట్ ఫిక్స్ చేసి మీరు ఏదైనా ఆథరైజ్డ్గా ఒక లెటర్ ఇవ్వండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు ఇస్తారు. సుదర్శన్, రాజంపేట అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ద్వారా వరదకు గురైనటువంటి గ్రామాల్లో పెద్ద ఎత్తున పొలాల్లో ఇసుక మేటలు పేర్కొని పోయినాయి. ప్రతి పొలంలో కూడా 3 అడుగుల మేర ఇసుక వచ్చి చేరింది. అయితే దీనిని తొలగిస్తే తప్ప తల్లి మళ్ళీ తిరిగి తాము వ్యవసాయం చేయలేమంటూ జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటించిన నేపథ్యంలో వాళ్ళు గ్రామస్తులందరూ కోరారు. అయితే హెక్టార్ కు 12,500 చొప్పున పరిహారంగా చెల్లించి ఇసుక మేటలు తీసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు మందపల్లె గ్రామంలో ఆ ఇసుకను మొత్తాన్ని పొలాల్లో ఉన్నటువంటి ఇసుకను తీసేయడం కోసం అధికారులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు అక్కడ అడ్డుకున్నారు. అంటే వరదకు కొట్టుకు వచ్చినటువంటి పొలాల్లోకి నీళ్లు రాకుండా అడ్డుకునేటువంటి జగతి కట్ట, ఆ కట్టను మళ్ళీ పునర్నిర్మిస్తేనే భవిష్యత్తులో నీళ్లు వచ్చినా కూడా తమ పొలాల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ముందు ఆ కట్టను నిర్మించిన తర్వాతే ఇసుకను తరలించాలి. అలాగే తరలిస్తున్న ఇసుకకు ప్రతి టన్నుకు 250 రూపాయలు రైతుకు చెందే విధంగా, రైతుకు చెల్లించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలంటూ అక్కడ గ్రామస్తుల రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇసుకను తరలిస్తున్నటువంటి అధికారులను అడ్డుకోవడంతో పాటు వాహనాలను కూడా అక్కడి నుంచి పంపివేశారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి డోజర్లు, ట్రాక్టర్లు అన్ని కూడా తీసుకుని అధికారులు వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రభుత్వం ప్రకటించినటువంటి హెక్టార్ కు 12,500 పరిహారము తమకు సరిపడదు కాబట్టి దీంట్లో ప్రతి టన్నుకు 250 రూపాయలు అదనంగా డబ్బులు ఇవ్వడంతో పాటు తిరిగి తమ పొలాలు ఏ స్థితిలో ఉన్నాయో ఆ స్థితిలోకి రావాలి, మళ్ళీ నీళ్లు పొలాలకి రాకుండా ఉండాలంటే అక్కడ గతంలో ఉన్నటువంటి జగతి కట్టను పూర్తిగా పునర్నిర్మాణం చేయాలంటూ కూడా అక్కడ గ్రామస్తులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం కానీ అధికారులు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ గ్రామస్తు ఆ పొలాల్లో పేరుకుపోయినటువంటి ఇసుకను ఏ విధంగా తొలగిస్తారనేది అయితే వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.